లోకల్ బండే జగిత్యాలలో అదే వీడియో దానికోసం చెప్తాను. సార్ లోపల కూర్చోరా, 2 మినిట్స్ వీడియో వేసేస్తా. మాట్లాడారా? ఏమన్నది చెప్పిండు, మళ్ళీ 50 అని చెప్పిందా? నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, ధరూర్, తెలంగాణ. ఈరోజు మీ ముందుకు 2015 జూన్ మ్యానుఫ్యాక్చరింగ్, 2015 జూలై
పదకొండో నెల రిజిస్ట్రేషన్ 2030 పదకొండో నెల 29 వరకు దీని జీవితకాలం ఉంది. మారుతి స్విఫ్ట్ వీడిఐ డీజిల్ బండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది. బండి నెంబర్ లోకల్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బండి 0544 బండి నెంబర్. నాది కాదు సార్, కస్టమర్ది అమ్మకానికి తీసుకొచ్చిండు. బండి రీడింగ్ 1,45,000 షోరూమ్ ట్రాక్ రీడింగే, రీడింగ్ ట్యాంపరింగ్ లేదు కానీ బానెట్ ఒకటి రిప్లేస్ అయింది. ప్లస్ వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి. ఇన్సూరెన్స్ 2022 జూలై 20 వరకు ఉంది, ఇంకా అంటే 1 మంత్ ఇన్సూరెన్స్ ఉంది. ఇది బండి స్టోరీ. కస్టమర్ ధర 4,85,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. 2015 లెవెంత్ మంత్ 2030 లెవెంత్ మంత్ వరకు దీని జీవితకాలం ఉంది సార్. ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది. డీజిల్ బండి, లీటర్కి 25 మైలేజ్ ఇస్తుంది. మారుతి స్విఫ్ట్ వీడిఐ, పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏసీ ఉంటుంది. దీంట్లో ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఇది ఓన్లీ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏసీ బండి. ఇందులో జెడ్డీ అయితే ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్, వీడియోకి ఎయిర్ బ్యాగులు రావు. చాలామంది ఏదైనా బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగానే అందులో ఎన్ని ఎయిర్ బ్యాగులు ఉన్నాయని అడుగుతారు. అందుకోసం క్లియర్గా చెప్తున్నా, దీనికి ఎయిర్ బ్యాగ్ లాంటివి ఏం రావు. ఓన్లీ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి, ఏసీ రన్నింగ్ ఉంటుంది. ఇది మాత్రం బల్లి ఉన్న స్టోరీ. ఏ గ్లాస్ బ్రేక్ కాలే, గ్లాసులన్నీ షోరూమ్ ఏ ఉన్నాయి. బానెట్ మాత్రం రిప్లేస్ అయింది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫుట్రోస్ల దగ్గర కలర్ అయింది సార్. ఇది బండి స్టోరీ. వీడియో మొత్తం చూడండి, నచ్చితే నాకన్నా తమ్ముని కన్నా కాల్ చేయండి సార్. నా నెంబర్ బోర్డు పైన ఉంది. తమ్ముని నెంబర్ వచ్చేసి 9502306700. విలాసగరం శివ, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే సార్, వీడియో మొత్తం చూడండి. దీనికి బ్యాంక్ లోన్ ఉంటే వాళ్ళు లోన్ క్లోజ్ చేసిర్రు. ఒకవేళ మీరు లోన్ పెట్టుకుంటా అంటే కూడా ఒక 50% అమౌంట్ ఇస్తే ఏమైనా మిగతా బ్యాలెన్స్ కోసం ఆగుతాడు. మొత్తం పేమెంట్ అయినాకనే బండి ఆయన వారు చేస్తారు. మేము సగం ఇచ్చి బండి కొండబోతామని డిగాడు సార్. మీకు ఓన్లీ 50% అమౌంట్ ఇస్తే సీసీ పేపర్ ఇస్తాడు. ఎప్పుడైతే మీరు లోన్ పోయి మీ పేరు మీద లోన్ వచ్చి అతనికి క్యాష్ అయిన చేతికి వస్తూ అప్పుడు మీకు బండి ఇస్తాడు. అగ్రిమెంట్ పేపర్ రాసుకొని ప్రాసెస్ ఉంటుంది. వీడియో మొత్తం చూడు సార్, నచ్చితేనే కాల్ చేయరు, నచ్చకుంటే వదిలేయరు. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.